కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆరణ్య పర్వము తృతీయ ఆశ్వాసము కృతికర్త నన్నయ్య భట్టారకుడు పఠిస్తున్నది రంగరాజ్ పద్మజ. అందరికీ నమస్కారములు. శిబియను రాజర్షి చరిత్రంబు రోమశుడు ధర్మరాజునకు చెప్పుట. ఇక్కొలనం చైత్రమాసంబునందు మహామునుల చేతన్ పూజితుండై ఉమాసహితుండీశ్వరుండు వారికి ప్రత్యక్షం బహుటయు అరుంధతి సహితుండై వశిష్ఠు ఇందుల వసించే ఇది భృగు తురంగంబను పర్వతంబు ఇందు నుషీరణపతి శిబియను వాడు తొల్లి యజ్ఞం పూసేయు చిన్న ఇంద్రాగ్నులు వాని మహాగుణంబుల రుంగవేడి ఇంద్రుండు శ్యేనంబై అగ్ని కపోతంబై శ్యేన భయంబున పరతించి శిబి మరువుసొచ్చిన దాన్ని నెగిచుకొని వచ్చి శ్యేనంబు శివికిట్లని ఈ మానస సరోవరమందు చైత్రమాసంలో మహర్షుల చేత ఆరాధించబడి పార్వతీదేవితో కూడి పరమేశ్వరుడు వారికి దర్శనాన్ని అనుగ్రహించాడు. అందువలన ఇక్కడ అరుంధతీదేవితో పాటు వశిష్ట మహర్షి నివసించాడు. ఇది భృగుతుంగ పర్వత శిఖరం. ఇక్కడ ఉషీనరపతి శిబి చక్రవర్తి పూర్వకాలంలో యజ్ఞం చేశాడు. అప్పుడు ఆ మహానుభావుడి గుణగణాలు పరీక్షించదలచారు ఇంద్ర అగ్నులు. ఇంద్రుడు డేగరూపం ధరించాడు. అగ్ని పావురంగా మారాడు. డేగ వలని భీతితో పావురం పరిగెత్తుకొని వచ్చి శిబి చక్రవర్తిని శరణు వేడింది. డేగ పావురాన్ని వెంటాడుతూ వచ్చి శిబితో ఇట్లా పలికింది. నిన్ను సత్యధర్మ నిర్మలుగా విందు అటి నీకు పాడియ్య ఇప్పుడు అతి భుభుక్షితుండనయ్యున్న నాకు ఆహార విఘ్నమిట్టులాచరింప. అయ్యా శిబి చక్రవర్తి, నీవు సత్యాన్ని ధర్మాన్ని ఆచరించేత నిష్కళంకమైన వాడువని విని ఉన్నాను. ఇప్పుడు నేను మిక్కిలి ఆకలితో ఉండగా నాకు ఆహార విఘ్నం చేయటం నీకు న్యాయమా? సర్వభూతంబులు ఆహారమున జీవించి వర్ధిల్లు. ఇది నాకు భక్ష్యంబు కానినాడు బుభుక్షావేదనం చేసి ప్రాణవియోగం బాగు. అట్లయినా నా పుత్రులు భార్యయు జీవింప నోర నేరరు. ఒక్క కపోతంబు రక్షించి పెక్కు జీవులకు హింస చేయటం ధర్మ విరోధం. సకల ప్రాణులు ఆహారం మూలంగానే బ్రతికి పెంపొందుతాయి. ఈ పావురం నాకు ఆహారం కానినాడు నా ప్రాణాలు నిలవవు. అట్లా జరిగితే నా సంతానం నా భార్య బ్రతకలేరు. ఒక్క పావురాన్ని నీవు కాపాడి ఇన్ని ప్రాణులను హింసించడం ధర్మానికి వ్యతిరేకం కదా? ధర్మజ్ఞులైన పురుషులు ధర్మమునకు బాధ సేయు ధర్మమునైన ధర్మముగా మదితల పరు ధర్మువు సర్వంబునకు హితంబుగవలయం. ధర్మస్వరూపాన్ని ఎరిగిన జ్ఞానులు ధర్మానికి కీడు కలిగించే ధర్మాన్నైనా ధర్మంగా మనస్సులో భావించరు. అచ్చమైన ధర్మం జగత్తుకు అంతటికీ మేలు చేకూర్చాలి. విశేషం ఏంటంటే మహాభారతం పంచమ వేదం. మహాభారతంలో చాలా చోట్ల ధర్మంపై చర్చలు కొనసాగాయి. ధర్మస్వరూప నిరూపణకు ధర్మసూక్ష్మ వివరణకు మహాభారతంలో పేర్కొనదగినవి ముఖ్యమైనవి రెండు ఉపాఖ్యానాలు ఉన్నాయి. ధర్మవ్యాధోపాఖ్యానం, శిబిగాథ. అహింస పరమో ధర్మ అన్న అహింస నిర్వచనంలో ధర్మసూక్ష్మాన్ని అరయవలసి ఉంది. బౌద్ధ మతానికి అహింస పరమో ధర్మ అన్నది జీవనాడి. పరోపకారార్థం తమ శరీరాలను అర్పించి పరోపకారార్థమిదం శరీరం అన్న వాక్యానికి జీవద ఉదాహరణలుగా బౌద్ధ వాంగ్మయం ప్రవచించిన బోధిసత్వులు శిబి, జీముత వాహనులు మొదలైన మహనీయులు. ఈ పద్యం ధర్మసూక్ష్మానికి జీవనాడి విశ్వశ్రేయమని ప్రతిపాదిస్తుంది. ఏది ధర్మం? రెండు ధర్మాలు విప్రతిపన్నాలైనవి ఉన్నట్లయితే పరమధర్మం ఏది? ఇక్కడ డేగ ఈ ప్రశ్ననే శిబికి వేసింది. పావురాన్ని కాపాడటం ధర్మంగా నీవు భావిస్తే నా ఆహారం మాట ఏమవుతుంది అని శిబిని డేగ సూటిగా అడిగింది. ఒక ధర్మానికి హాని కలిగించే మరొక ధర్మం విశ్వజనీయం కాలేదు. అది ఆభాస ధర్మమే కానీ పరమధర్మం కాదు అని ఈ పద్యంలో డేగ ప్రతిపాదించింది. అంతేకాక ఈ పద్యంతో పాటు తర్వాత గద్యాన్ని కూడా అనుసంధించాల్సి ఉంటుంది ఈ ధర్మ సూక్ష్మ చర్చలో. ఇక పోతంబు నాకు వేద విహితంబైన ఆహారంబు శ్యేనాహ కపోతాన్ ఖాదయంతి అను వేదవచనంబు కలదు కావున దీని నాకు ఆహారంబుగా ఇమ్మనిన దాని క్షిబిట్లనియే. ఈ పావురం నాకు వేదాల చేత విధించబడిన ఆహారం. డేగలు పావురాలను భక్షిస్తాయి అనే వేదవాక్యం ఉన్నది కదా, కాబట్టి ఈ పావురాన్ని నాకు ఆహారంగా నీవు వదలాలి అని డేగ పలుకగా
దానికి శిబి ఈ విధంగా బదులు పలికాడు. విశేషం ఏంటంటే, డేగలకు పావురాలు ప్రకృతి సిద్ధాలైన ఆహారం కదా, ఇక అహింస పరమో ధర్మ అన్నది ఎట్లా చెల్లుతుంది? ఇంద్రుడు అగ్ని గొప్ప పరీక్షనే తెచ్చిపెట్టారు. పంచమ వేదం ఈ పరీక్షకు ఎటువంటి పరిష్కారం చూపించింది? ప్రాణ భయమున వచ్చి పక్షి నన్ను నాశ్రయించే నాశ్రితు నెట్టి అధముడైన విడువడనినను నేనెట్లు విడుతు దీని ఆశ్రిత త్యాగమిది ధర్మమగునే చెప్పుమా. ఈ పావురం ప్రాణభయంతో వచ్చి నన్ను ఆశ్రయించింది. ఆశ్రయించిన వారిని ఎటువంటి నీచుడైనా విడవలేడు కదా. ఇక నేను ఎట్లా నన్ను ఆశ్రయించిన పావురాన్ని విడిచిపెట్టగలను? ఆశ్రితులను విడవడం ధర్మం కాగలదా? నీవే చెప్పుము. నీవు పక్షి అయ్యును ధర్మం ఎరింగినట్లు పలుకుతివి. శరణాగత పరిత్యాగంబు కంటే మిక్కిలి అధర్మం బొడ్డేతి. నీ ఆకలి దీనన కానే ఉంటే ఉపశమింపదే. నీ యత్నం ఆహారార్థం వేని. ఇప్పుడు వరంబుల మృగం మహిష వరాహ ఖగ మాంసంబులు దేనికంటే మిక్కిలిగా పెట్టదే. కప్పో తంబు వలని ఆగ్రహం బుడుగుము. దీని నేనెట్లు నువ్విడు అనిన శేనం పెట్టనియే. నీవు పక్షివైనా కూడా ధర్మం తెలిసినట్లుగా మాట్లాడుతున్నావు. ఆశ్రయం కోరి వచ్చిన వారిని విడవటం కన్నా అధికమైన అధర్మం ఉన్నదా? నీ ఆకలి ఈ పావురాన్ని తింటే కానీ తీరదా? నీ ప్రయత్నం కేవలం నీ పొట్ట కోసుకొని ఆకలి తీర్చుకోవటానికే అయితే ఇప్పుడు ఈ అడవిలో ఎన్ని జంతువులు లేవు? లేళ్ళు, దున్నలు, పందులు, పక్షులు, వీటి మాంసాల నీ పక్షి కంటే అధికంగా నీకు సమకూర్చగలను. ఈ పావురం మీద ఆగ్రహాన్ని విడిచిపెట్టుము. నేను ఎట్లయినా కూడా ఈ పక్షిని విడువను. సుమాని శిబి పలకగా డేగ అతడితో ఇట్లా బదులు పలికింది. నాకు విహిత భక్షణం బది పక్షి పూని కావన్నీకు బుద్ధి ఏని అవని నాద దీని ఎంతని మాంసంబు తూచి నాకు పెట్టు తొలగకిప్పుడు. ఓ మహారాజా, ఈ పావురం నాకు ప్రకృతి సహజంగా ఏర్పడిన ఆహారం. ఈ పక్షిని రక్షించాలనే అభిప్రాయం నీకు కలిగినట్లయితే దీని బరువుతో సరి సమానమైన తూకం గల నీ శరీర మాంసం ఇప్పుడు వెనుదీయక నాకేమో అని నన్ను అనుగ్రహించితి మహావిహగోత్తమయంచు సంతసంబున శిబి తక్షణం వేసి పుత్రికనాత్మ శరీర కర్తనం అనగుడు చేసి చేసి తన అంగమునంగల మాంసమెల్ల పెట్టినను కపోత భాగం కడింది గడిందు సత్తులన్ అని డేగ పలకగా సంతోషించి, శిబి చక్రవర్తి, పక్షులలోకెళ్ళ నీ ఉత్తమ పక్షివి, నీవు నాపై దయచూపావు అని చెప్పి తక్షణమే చిరుకతితో తన శరీరంలోని మాంసాన్ని కోసి తరాజులతో తూకం వేసాగాడు. కానీ అతడి దేహంలోని మాంసమంతా సమర్పించినా కూడా ఆ తులాభారంలో పావురం ఉన్న భాగమే కిందికి దిగుతున్నది. దానికచ్చరు పడి ధరణీనాథుడు తన గునందు నెత్తులు దొరగందాన తులయెక్కెనంతన్వాని గుణోన్నతికి మెచ్చి వాసవ దహను తన శరీరంలోని మాంసం ఎంత కోసి తులలో వేసినప్పటికీ ఆ పావురం బరువుకు సరితూగకపోవటం చేత ఆశ్చర్యపడి శిబి చక్రవర్తి తానే తక్కెడలో ఎక్కాడు. అతడి ఆత్మార్పణ పూర్వకమైన త్యాగానికి, గొప్ప గుణానికి ఇంద్రుడు అగ్నిహోత్రుడు అభినందించి, శేనక పోత రూపంబులు విడిచి నిజరూపంబులు చూపిని ధైర్య శౌర్యాది గుణంబులు అనన్య సాధారణంబులు కావున నీ కీర్తి నిత్యంపై శబ్ద బ్రహ్మంబు కలయంత కాలంబులు వారు తెల్లుచునుండెనని శిబికి వరంపించి ఇంద్రాగ్నులు చలిరిది అమ్మహాపురుషు పుణ్యస్థానంబు మరియు అనవరత ఫలవృక్షంబులు గలది ఔద్దాలకి అయిన శ్వేతకేతు తపోవనంబు ఇందు సరస్వతి మనుష్య స్త్రీరూపధారిణియే శ్వేతకేతుని సేవించే మాతుల భాగినేయులైన అష్టావక్ర శ్వేతకేతు విందుగ్ర తపంబు చేసిరనిన అందష్టావక్రు మహాత్మంబు వినవలతునని అడిగిన యుధిష్ఠిరుని కురువమశుండిట్లనియే తొల్లి ఏకపాదుండను మునివరుండు తన విద్యా విభవంబున సుజాతయును దాని వివాహం వైవనంబున ఘోర తపంబు చేయుచు అనవరతంబును శిష్యుల వేదంబులు చదివించుచున్న పెద్ద కాలంబునకు సుజాత గర్భిణియే తద్గర్భంబునున్న అర్భకుండొక్కనాడు తండ్రికిట్లనియే. డేగా పావురం తమ రూపాలు వదిలివేశాయి. అప్పుడు ఇంద్రుడు అగ్నిహోత్రుడు నిజరూపాలతో ప్రత్యక్షమై శిబి చక్రవర్తితో, మహానుభావ, నీ త్యాగము, ధైర్యం, శౌర్యం మొదలైన గుణాలు మరెవ్వరిలో కనిపించవు. నీ కీర్తి మానవులు శబ్ద బ్రహ్మాన్ని ఉపాసిస్తుండేంతవరకు విరసిల్లుతుంటుంది అని అతడిని అభినందించి వరమిచ్చి అతడిని
వీడు కొలిపి వెళ్ళిపోయారు. ఇది ఆ మహాపురుషుడి క్షేత్రం. ఎప్పుడు పండ్లతో శోభిల్లే ఈ తోట ఉద్దాలకుడి కుమారుడైన శ్వేతకేతు తపోవనం. ఇక్కడ సరస్వతి మానవ స్వరూపం ధరించి శ్వేతకేతుడికి సేవ చేసింది. శ్వేతకేతుడు అష్టావక్రుడు, మేనమామ, మేనల్లుండు వారిరువురు ఇక్కడ ఉగ్ర తపస్సు చేశారని రోమశుడు చెప్పగా ధర్మరాజు అష్టావక్రుడి మహాత్మ్యం వినగోరుతున్నానన్నాడు. అందుకు రోమశుడు ఇట్లా వివరించాడు. ఏకపాదుడనే మునివరుడు మహావిద్వాంసుడు. అతడు సుజాత అనే ఆమెను పెళ్ళాడాడు. శిష్యుల చేత నిరంతరం వేదాధ్యయనం విద్యాభ్యాసం చేయిస్తూ ఉండగా భార్య అయిన సుజాత గర్భవతి అయింది. ఒకనాడు గర్భంలో ఉన్న శిశువు తండ్రితో ఇట్లా అన్నాడు. విశేషం ఏంటంటే శిబి చక్రవర్తి కీర్తి శబ్ద బ్రహ్మ ఉండేంత కాలం విస్తరిస్తుందని ఇంద్రాగ్నుల ప్రవచనం. శబ్దం అక్షర సమాన్యాయంగా రూపొంది సారస్వత ప్రతిపత్తిని ఆర్జించి చిరకాలం అనగలగటం అందరికీ తెలిసిన విషయం. శబ్దము అంటే అక్షరము నశించనిది. అంతేకాక శిబి త్యాగం లోకోత్తరమైనది. శిబి కథ సనాతన వేదిక సారస్వతంలో మాత్రమే కాక బౌద్ధ జైన గాథలలో కూడా సుప్రసిద్ధమైంది. ఇతివృత్త గౌరవం గల శిబి చక్రవర్తి గాథ శబ్ద బ్రహ్మోపాసకులు సాహితీవేత్తలు విడువలేనట్టు ఆ మాటనే ఇంద్రాగ్నులు వరంగా ప్రసాదించినట్లు మహాభారత కథనం. అందరికీ నమస్కారం.